వైఎస్ఆర్ పార్టీ వచ్చిందని అనుకుంటున్నాం. అది వైఎస్ఆర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను. చంద్రబాబు నేను మరిన్ని పథకాలు తీసుకొచ్చానని చెప్పి అంటున్నాను. ఇంకా మెరుగైన పాలన అందిస్తానంటున్నాను. పథకాలు ఏం పథకాలు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు? ఒక వర్గానికే చేశాడు, రెండవ వర్గం వల్ల ఆందోళన ఉన్నారు. ఆయన ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చేస్తాడు? ముందర ఇతర పెద్ద నాయకులు ఏం చేయకపోతే ఆయన ఉన్నాయం కాదు, ఆయన రాడు అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే కొత్త పాలన ఏర్పడుతుంది, జనాలకు ఎంతైనా మేలు జరిగిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఉన్న పార్టీ అయితే టీడీపీ పార్టీ వస్తేనే అధికారం బాగుంటుంది. ఎందుకంటే నాది ఏరే కాకపోయినా సరే నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఉంటున్నా. ఒంగోలు వచ్చేసి అభివృద్ధిని చూసి దాంచల జనార్దన్కి ఓటేస్తేనే మంచిది అనిపిస్తుంది. జగన్ అంతకంటే పరిపాలించే పని అయితే 2014లోనే విన్ను అవ్వాల్సింది. అతను 2014లో విన్ను కాలేదంటే అతను ఒక ఉన్న కేసులు, అతని వల్ల ఎంతమంది జైలుకి వెళ్ళారనేది ప్రజలు తెలుసు. అంటే ఇక్కడ ఉన్న జనం ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏంటంటే తెలియదు వాళ్ళకి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నాను, జగన్ యొక్క అవినీతి కేసులు అనేది మా చదువుకున్న వాళ్ళకి తెలుసు, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళకి ఏంటంటే ఆ జగన్, ఆ రాజశేఖర్ రెడ్డి జగన్ అని అంటారే కానీ అతను ఒక వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని ఏ విధంగా అక్రమ సంపాదన అనేది దోసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి చినగంజ మండలం, 1 పిక్ భూములు దాదాపుగా 100,000 ఎకరాలని మ్యాట్రిక్స్ ప్రసాద్కి ఇచ్చాడు. 8,000 కోట్లు లభ్యత పొందారు, దానివల్ల ఉపయోగం ఏముంది? టీడీపీ వస్తే మంచి అవకాశం బాగుంటుంది. అది ఎందుకంటే 2004 నుంచి 2014 దాకా ఏ విధంగా ఎవరు డెవలప్ చేయలే ఆంధ్రప్రదేశ్. అంటే అప్పుడు ఏదో అంటారు చాలామంది, ఏమంటారంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే డెవలప్ చేశారని. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత 2014 నుంచి 2019 దాకా డివైడ్ అయిన దగ్గర నుంచి 90% ప్రతి ఒక్క పల్లెటూళ్ళలో గ్రోత్నెస్ కనపడింది. సిమెంట్ రోడ్లు కానీ, మురుగుదొడ్లు కానీ, ఏదైనా సరే స్వచ్ఛంగా 90% డెవలప్ అయింది 5 సంవత్సరాల్లో. అదేవిధంగా ఇంకొక 5 సంవత్సరాల నుంచి ఇంకెక్కడికి వెళ్ళొచ్చో తెలియదు కదా. ఏదైనా సరే ఏ పథకం తీసుకున్నా సరే, ఏ పథకం తీసుకున్నా అవార్డు అనేది వస్తూ ఉంది. అటు పక్క రాష్ట్రంలో అవార్డు ఎందుకు రావట్లేదు, మనకి ఎందుకు వస్తుంది? మాకు పట్టుసీమ వాటర్ వల్ల 4 సంవత్సరం మేము హ్యాపీగా పంటలు పండించుకుంటున్నాం. ఎందుకే ఉంది? ఇప్పుడు రైతులకి డబ్బులు అన్నాడు, 5 ఎకరాల లోపలికి ఎకరానికి డబ్బులు అన్నాడు. అసలు లేని వాళ్ళకి ఏం లేదు కదా. ఇప్పుడు మంచి హైవే పక్కన ఎకరం ఉండిద్ది, 1 కోటి రూపాయలు ఉంది ఒక ఎకరం, 5 ఎకరాలు 5 కోట్లు. అసలు లేని వాడికి ఏం లేదు కానీ 5 కోట్లు ఉన్నవాడికి మాత్రం ఎకరానికి 1 ఎకరం లెక్క డబ్బులు ఇస్తారా? జగన్ చెప్పింది కూడా అదే కదా. అవును, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 12,500 అసలు లేని వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తా అన్నాడు కదా. ఈయన కూడా నేను అభివృద్ధి చేస్తాను ఇంకోసారి నాకేమన్నాడుగా, అదే ఏం చేశాను మళ్ళీ చూపిస్తా అన్నాడుగా, ఏం చేశాను చూపిస్తా అన్నాడు కదా. ప్రతిపక్షాలు అనేది అదే కదా, అనుపోతి అట్ట మరి అనుపోతే ఇప్పుడు అట్ట 5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన, ఏం చేయలేకపోయాడు, 5 ఏళ్ళు నేను బాగా చేశాను, మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఉంది, ఇంకెంతకంటే బాగా చేస్తానని చెప్పి అంటున్నాడు. మరి వీళ్ళు కూడా అంతకంటే బాగా చేయొచ్చు కదా. ఇప్పుడు 15 సంవత్సరాలు ఏం చేసేది అంటున్నారు, 15 సంవత్సరాలు చేస్తే ఏం చేసినా అంటున్నారు, మరి సార్ చేసి చూపిస్తాడు. మరి గట్టిగా కిటికీలు లేకుండా ఒక రూమ్లో మనం బంధిత్తు ఒక 5 గంటలు ఒక్కసారికి ఫ్యాన్ అయితే అట్టు ఉంటుందో అంత కమ్ము ఉంటుంది జగన్ వద్ద. ఒక 10 మందిని ఒక రూమ్లో ఏ కిటికీ లేకుండా తలుపులు వేసి ఒక 5 గంటలు ఉంటే అట్టు ఉండిద్ది, ఒక్కసారికి ఒక 1 గంట ఫ్యాన్ ఆపి అట్టు ఉండిద్ది, అట్టు ఉండిద్ది జగన్ వద్ద. ప్రస్తుత పరిస్థితిని బట్టి తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలు పాలన, ఈ 5 సంవత్సరాలు పాలన బేరీజు వేసుకుంటే చాలా వ్యత్యాసం కనపడుతుంది. అప్పు నెత్తిన పెట్టుకొని మన రాష్ట్రంలోకి ప్రవేశించావు, ఆదాయాలు లేవు. అలాంటి దాన్ని ఇతను రాష్ట్రాన్ని చాలా తొందరలో చాలా వేగవంతంగా అమరావతి రాజధాని కానీ, ఒక పింఛన్ 2,000 చేయటం కానీ, ఆడపడుచులకు 10,000 ఇవ్వటం కానీ అది చేస్తూనే ఇటు పక్క ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. జోడెద్దులు అంటారు చూసావా, ఆ విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇతను కానీ ఏదన్నా తేడా పడిందంటే మాత్రం బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్కి వెళ్తాం మనం. అది మన ఒంగోలు పరిస్థితి అయితే కళ్ళకు కనపడుతున్నాయి చేసిన అభివృద్ధి. గత 15 సంవత్సరాల్లో మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేశారో అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కూడా ప్రజలకు తెలుసు, కళ్ళ ముందర కనపడుతుంది అభివృద్ధి. మరి జనాలు విజ్ఞానులు, విజ్ఞావంతులు అనుకుంటున్నాను, విఘ్నులు అనుకుంటున్నాను నేను జనాలు.
అది విషయం.